బ్రేకింగ్ చూడొచ్చు కొడుకుకు గార్డియన్ గా తననే నియమించాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు నటుడు నరేష్ రమ్య వల్ల నా కొడుకు భవిష్యత్తు నాశనం అవుతుందని ఆరోపించారు ఫైనాన్షియల్ స్కామ్లు చేసే రమ్య దగ్గర నా కొడుకు ఉండడం ప్రమాదకరమని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళిన నరేష్ తన కుమారుడు చదువు కోసం ఏటా 4 లక్షలు ఖర్చు పెడుతున్నానని చెప్పారు ఆస్తి కోసం భర్తనే చంపాలనుకున్న రమ్య దగ్గర తన అబ్బాయిని ఉంచొద్దని కోరారు నరేష్ తనకు రమ్య రఘుపతి రోహిత్ శెట్టి తో ప్రాణహాని ఉందంటూ కూడా కోర్టును ఆశ్రయించారు నరేష్ 2010 మార్చి 3న బెంగళూరులో రమ్యతో వివాహం జరిగింది పెళ్ళికి కట్నం కూడా తీసుకోలేదని కోర్టుకు తెలిపారు అయితే పెళ్ళైన కొన్ని నెలల నుంచే రమ్య నుంచి తనకు బెదిరింపులు మొదలయ్యాయని చెప్పారు తన తల్లితో పాటుగా బెంగళూరులోనే ఉండాలని రమ్య షరతు పెట్టిందన్నారు అంతే కాకుండా తనకు తెలియకుండానే తన పేరు చెప్పి పలు బ్యాంకులు కొందరు వ్యక్తుల దగ్గర రమ్య డబ్బులు తీసుకుందన్నారు చాలా వరకు అప్పులు తాను చెల్లించినట్లు కోర్టుకు చెప్పారు పైగా తన ఫోన్ హ్యాక్ చేసి పర్సనల్ మెసేజ్లు చూసేదన్నారు రమ్య వేధింపులు భరించలేకపోతున్నానని తనకు కోర్టు ద్వారా విడాకులు ఇప్పించాలని కోరారు నరేష్ కొడుకుకు గార్డియన్ గా తననే నియమించాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు నటుడు నరేష్ రమ్య వల్ల నా కొడుకు భవిష్యత్తు నాశనం అవుతుందని ఆరోపించారు ఫైనాన్షియల్ స్కామ్లు చేసే రమ్య దగ్గర నా కొడుకు ఉండడం ప్రమాదకరమని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళిన నరేష్ తన కుమారుడు చదువు కోసం ఏటా 4 లక్షలు ఖర్చు పెడుతున్నానని చెప్పారు ఆస్తి కోసం భర్తనే చంపాలనుకున్న రమ్య దగ్గర తన అబ్బాయిని ఉంచొద్దని కోరారు నరేష్ తనకు రమ్య రఘుపతి రోహిత్ శెట్టి తో ప్రాణహాని ఉందంటూ కూడా కోర్టు ఆశ్రయించారు నరేష్ 2010 మార్చి 3న బెంగళూరులో రమ్యతో వివాహం జరిగిందని పెళ్ళికి కట్నం కూడా తీసుకోలేదని కోర్టుకు తెలిపారు అయితే పెళ్ళైన కొన్ని నెలల నుంచే రమ్య నుంచి తనకు వేధింపులు మొదలయ్యాయని చెప్పారు తన తల్లితో పాటుగా బెంగళూరులోనే ఉండాలని రమ్య షరతు పెట్టిందన్నారు అంతేకాకుండా తనకు తెలియకుండానే తన పేరు చెప్పి పలు బ్యాంకులు కొందరు వ్యక్తుల దగ్గర రమ్య డబ్బులు తీసుకుందన్నారు చాలా వరకు అప్పులు తాను చెల్లించినట్లు కోర్టుకు చెప్పారు పైగా తన ఫోన్ హ్యాక్ చేసి పర్సనల్ మెసేజ్లు చూసేదన్నారు రమ్య వేధింపులు భరించలేకపోతున్నానని తనకు కోర్టు ద్వారా విడాకులు ఇప్పించాలని కోరారు నరేష్